సామెతల గ్రంథం 23వ అధ్యాయము. నీవు ఏలికతో భోజనము చేయ కూర్చుండిన ఎడల నీవెవరి సమక్షముననున్నావో బాగుగా యోచించుము. నీవు తిండిపోతువైన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకునుము. అతని రుచిగల పదార్థములను ఆశింపకము. అవి మోసపుచ్చు ఆహారములు. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము. నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాని విడిచిపెట్టుము. నీవు దానిమీద దృష్టి నిలిపిన తోడని అది లేకపోవును. నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును. ఎదుటివాణి మేలు ఓర్చలేని వానితో కలిసి భోజనము చేయకుము. వాని రుచిగల పదార్థముల నాశింపకము. అట్టివాడు తన ఆంతర్యములో లెక్కలు చూచుకునివాడు. తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే గాని అది హృదయములో నుండి వచ్చు మాట కాదు. నీవు తినినను తినిన దానిని కక్కివేయుదువు. నీవు పలికిన ఇంపైన మాటలు వ్యర్థములగును. బుద్ధిహీనుడు వినగా మాటలాడకుము. అట్టివాడు నీ మాటలలోని జ్ఞానమును తృణీకరించును. పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయకుము. తల్లిదండ్రులు లేని వారి పొలములోనికి నీవు చొరబడకూడదు. వారి విమోచకుడు బలవంతుడు. ఆయన వారి పక్షమున నీతో వ్యాజ్యమాడును. ఉపదేశం మీద మనస్సునుంచుము. తెలివిగల మాటలకు చెవియొగ్గుము. నీ బాలులను శిక్షించుట మానుకొనకుము. బెత్తముతో వాని కొట్టిన ఎడల వాడు చావకుండును. బెత్తముతో వాని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించదువు. నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల నా హృదయము కూడా సంతోషించును. నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములు ఆనందించును. పాపులను చూచి నీ హృదయమునందు మశ్చర పడకుము. నిత్యము యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుము. నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును. నీ ఆశ భంగము కానేరదు. నా కుమారుడా, నీవు విని జ్ఞానము తెచ్చుకొనుము. నీ హృదయమును యథార్థమైన త్రోవలయందు చక్కగా నడిపించుకొనుము. ద్రాక్షరసము త్రాగువారితో నయనను, మాంసము హెచ్చుగా తినువారితో నయనను సహవాసము చేయకుము. త్రాగుపోతులను తిండిపోతులను దరిద్రులగుదురు. నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించుటకు కారణమగును. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము. నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము. సత్యమును అమ్మివేయక దాని కొని ఎంచుకొనుము. జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఎంచుకొనుము. నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును. జ్ఞానము గలవాని కనినవాడు వాని వలన ఆనందమునందును. నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలను. నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము. నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము. వేశ్య లోతైన గొయ్యి, పరస్త్రీ ఇరుకైన గుంట. దోచుకునివాడు పొంచియుండునట్లు అది పొంచియుండును. అది బహుమందిని విశ్వాస ఘాతకులనుగా చేయును. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మందదృష్టి? ద్రాక్షారసముతో ప్రొద్దుపృచ్చు వారికే గదా. కలిపిన ద్రాక్షారసము రుచిచూడ చేరువారికే గదా. ద్రాక్షారసము మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలో తళతళలాడుచుండగను, త్రాగుటకు రుచిగా నుండగను దానివైపు చూడకుము. పిమ్మట అది సర్పము వలె కరచును, కట్ల పాము వలె కాటువేయును. విపరీతమైనవి నీ కన్నులకు కనపడును. నీవు వెలిమాటలు పలుకుదువు. నీవు నడి సముద్రమున పండుకును వానివలె నుందువు. ఓడకొయ్య చివరను పండుకును వానివలె ఉందువు. నన్ను కొట్టినను నాకు నొప్పి కలగలేదు. నా మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు. నేనెప్పుడు నిద్ర మేల్కొందును, మరలా దాన్ని వెతుకుదును అని
నీవనుకుందువు.